నమస్తే, మీ పేరు? రఘు అన్న. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అన్న. ఎక్కడ ఉండేది? ఇక్కడ బేవరం. అరేంటి, ఎలా ఉంటుంది సార్ రాజకీయం ఇక్కడ? తప్పకుండా ఫస్ట్ అనుకున్న దానికి, ఇప్పుడు అనుకున్న దానికి చాలా మార్పులు చోటు చేసుకున్నాను. అనుకున్నారు ఫస్ట్? ఫస్ట్ అయితే రెండు ప్రధాన పార్టీల మీద జరుగుద్ది పోటీ అనుకున్నాం. మూడో పార్టీగా వచ్చింది కాబట్టి అది కూడా ఎవరో కామన్గా ఎవరో నిలబడతారు అనుకున్నాం, కానీ పార్టీ అధ్యక్షులు నిలబడతారని మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ సార్ టఫ్గా ఉంటుందని మేము అనుకుంటాం. మరి స్వయంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేయడం వల్ల ఇక్కడ రాజకీయాల్లో ఎంతవరకు మార్పు వచ్చింది అనుకోవచ్చు? ప్రస్తుతానికి ఇంకేం లేదు కదన్న, జరిగి ఇప్పుడు ఇప్పుడే కదా మార్పు రావడానికి. ఇదిగో ఎలక్షన్ అయితే తెలుస్తుంది మార్పు ఎలా వచ్చింది అంటే. అది మనం ఇప్పుడు చెప్పలేం కదా. ఏదైనా గెలిచే అవకాశం ఉందంటారా మరి పవన్ కళ్యాణ్ గారు? గెలిచే అవకాశం ఉందని అంటే చెప్పలేమన్నా. అంటే ఇక లోకల్గా చూసుకుంటే లోకల్ నాయకులకి కొంచెం ప్రాధాన్యత ఇస్తారు, కాకపోతే మరి ఎలా ఉంటుందని కొత్త నాయకుడికి అవకాశం ఇస్తారనేది కూడా చెప్పలేము. అది చెప్పలేము. ఇప్పుడు ఓటు బ్యాంక్ అనేది ఆడయని ఎలా వేస్తారనేది మనకి చెప్పలేము. జనం ప్రశ్న మనం అనుకున్నది దారిమారు అయిపోతాయి. లాస్ట్ టైం మేము అనుకున్నది అయితే మారిపోయినాయి. అలాగా అది మనం ఊహించినట్టు జరిగే పరిణామం అనుకోలేదు. అసలు పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నామినేషన్ చేస్తాడని చెప్పి అనుకోకుండా మరి వేసారు. దాని ప్రభావం కనిపిస్తుంది, కొత్త గొప్ప కనిపిస్తుంది, కనిపించకూడదు. ఎక్కడున్న లోకల్ ఎవరి మీదకి పడుతుంది. వీళ్ళిద్దరు ఎవరి మీద ఎక్కువ పడే అవకాశం ఉంది ఆయన ప్రభావం? ఎక్కువగా పడిందంటే పొటాపొటీగా ఉంటుంది అన్న. ఇప్పుడు అయితే మేము అనుకున్నది అంటే గన్సీన్ గారు ఓటు చెప్పినట్టు గన్సీన్ గారు అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అంటే రెండు సార్లు ఓడిపోయారు ఆయన. రెండు సార్లు కాదు, ఒకసారి ఓడిపోయారు, ఒకసారి పోటీ చేయలేదు, సీట్ ఇవ్వలేదు, పోటీ చేయలేదు. కానీ లాస్ట్ టైం ఓడిపోయారు. మరి మన ఎమ్మెల్యే గారు బాగుంటుందని చెప్పి కొంచెం జనాల్లో, అంటే మాకు ఎన్న వినికి మీద జనాల్లో వేరియేషన్ వచ్చింది అనుకున్నాం. మధ్యలో కొత్త పార్టీగా ఇది ఒకటి, మళ్ళీ ఇంకో పార్టీ ఉంటాయి కదా. ఓట్లు చీలిక ఏంటో జరుగుతుంది, మెజార్టీ రాదు. గెలడం అయితే ఎవరొకరు గెలుస్తారు అన్నట్టుగా ఉంది. ప్రతి అయితే ఎవరు గెలుస్తారు అని చెప్పలేం, కానీ గెలుస్తారు, ఎవరొకరు గెలుస్తారు అన్నాడు. అన్న నమస్తే, మీ పేరు? నమస్తే. శ్రీనివాస్ అన్న పేరు. ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉండేది మీరు? అంటే ఈసారి భీమవరంలో రాజకీయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, గన్ని శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే అంజుబాబు గారు కూడా ఉన్నారు. ఎలా ఉండబోతుంది మరి ఈ పోటీ? చాలా రసవత్తరంగా ఉంటుంది. మాకైతే హోప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒకళ్ళని కాదు, మేము ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరొకరు గెలుస్తారులే అన్న టైంలో అలా అవుతుంది. నిజానికి మామూలుగా రెండు సార్లు తప్పులుగా ఓడిపోవడం గన్సీన్ గారికి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు కదా, ఆయన కూడా ఆలోచించాల్సి వస్తుంది. మరి అంటే మీ అంచనా ప్రకారం అసలు ఎలా ఉండబోతుంది? అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, అంటే ముఖ్యమంత్రి హోదా వ్యక్తి, అంటే ఆ జాతీయ జనసేన అధినేత ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అలాంటిది ఒక లోకల్, అంటే లోకల్ నాయకులు అనుకోవాలి, లేదంటే ఈ జిల్లా వరకు పరిమితమైన నాయకులు అనుకోవాలి, ఇక్కడ ఉన్న అంజుబాబు గారు కానీ లేదంటే గణేష్ శ్రీనివాసులు కానీ, అలాంటి వ్యక్తుల మీద రాష్ట్ర స్థాయి నాయకుడు ఓడిపోవడం అనేది జరుగుతుంది అంటారా మరి? అంటే అలా అనుకున్నా కన్నా భీమవరం పరిస్థితులకు వచ్చేవాడికి కొన్ని సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏదో ఒక సమస్య వస్తుంది, కొంచెం జనాలు కూడా తెలివైన వాళ్ళు చెప్పాలండి. కాబట్టి ఇక్కడ లోకల్కి ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఇస్తారండి. వస్తాను నేను పవన్ కళ్యాణ్ నమ్మని, అయినా అలా చూసుకోకుండా లోకల్గా ఆలోచిస్తారనేది నా ఉద్దేశం అనమాట. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏ పార్టీ మీద ఎక్కువగా ఉంటుంది ఈ భీమవరంలో? ఇక్కడ ప్రభావం అంటే రెండు పార్టీల నుంచి కోత జరుగుద్ది, కంపల్సరీ జరుగుద్ది. అయితే దానివల్ల మేము గన్సీన్ గారికి ఇదివరకే మెజార్టీగా ఎక్కువ ఉండదు అనుకునేవాళ్ళం. ఏంటంటారు మెజార్టీ తగ్గిపోయి ఓట్ బ్యాంక్ కాదు, మెజార్టీ తగ్గుతుంది అనేది మా ఉద్దేశం అనమాట.